ఆంధ్రాలో బౌద్ధ జైన మతాలు. బౌద్ధ మతం ఆంధ్రదేశ సంస్కృతి నాగరికతలు బౌద్ధ మతంతోనే ప్రారంభమైనాయి. పలు జాతులను తెగలను బౌద్ధమే మొట్టమొదటిసారి ఏకీకృతం చేసింది. వీటిలో నాగా తెగలు బౌద్ధాన్ని ఎక్కువగా ఆచరించాయి. ఎరిపుత్ర అను నాగజాతీయుడు బుద్ధుణ్ణి చూడడానికి తాపత్రయపడ్డాడు. మూచీలింద్రుడు బుద్ధుని రక్షించాడని బౌద్ధ జాతక కథలు చెబుతాయి. జాతక కథలు బుద్ధుని గతజన్మ వృత్తాంతాన్ని తెలియజేస్తాయి. గతజన్మలో బుద్ధుడు బోధిసత్తుడుగా పిలువబడ్డాడు, అంటే బోధని పొందడానికి ప్రయత్నించువాడు అని అర్థం. బౌద్ధం అనార్య తెగలచే ఎక్కువగా ఆదరించబడ్డది. ఆదరించడానికి గల కారణాలు: ఒకటి, అనార్య తెగలలోని శైవ సాంప్రదాయాలు బౌద్ధానికి దగ్గరగా వచ్చాయి. శివుడు నాట్యానికి దేవుడుగా నటరాజా అని పిలువబడగా బౌద్ధంలో ఈ రూపాన్ని అమితాభగా పిలువబడ్డది. జ్ఞానానికి మూలమైన శివుడు దక్షిణామూర్తి కాగా బుద్ధుడు మంజుశ్రీగా చేతిలో పుస్తకంతో కనబడతాడు. లలిత కళలకు దేవుడుగా శివుడు పిలువబడితే బౌద్ధంలో బుద్ధుడు పద్మపాణిగా పిలువబడ్డాడు. శైవంలో శివుడు మహాకాలుడు కాగా బౌద్ధంలో ఇదే రూపాన్ని కుష్టిగర్భుడిగా పిలువబడ్డాడు. బౌద్ధంలోని కట్టడాలైన స్థూపాలు, చైత్యములు మరియు విహారములు పెద్ద రాతియుగం యొక్క సమాధులు రాక్షస గూళ్ల ఆధారంగా నిర్మించబడ్డాయి. స్థూపం బుద్ధుని ఘాతువులపై నిర్మించబడింది. చైత్యములు ప్రార్థనా మందిరాలు, విహారాలు. భట్టిప్రోల్లోని బౌద్ధ స్థూపం స్వస్తిక్ గుర్తు ఆకారంలో నిర్మించబడ్డది. శాలిహండం శ్రీకాకుళం బౌద్ధ స్థూపం ఆంధ్రదేశంలో అత్యంత ప్రాచీనమైన స్థూపం. ఇది మొదట హీనాయానానికి తర్వాత వజ్రాయణ బౌద్ధానికి ప్రధాన కేంద్రమైంది. ఆంధ్రంలో మొత్తం 32 బౌద్ధ శాఖలు ఏర్పడ్డాయి. హీనాయాన, మహాయాన మరియు వజ్రాయాన 3 బౌద్ధ శాఖలు వర్ధిల్లాయి. అమరావతి, శాలిహండం, గోపాలపట్నం హీనాయానానికి, నాగార్జునకొండ మహాయానానికి, శాలిహండం హీనాయానానికి మరియు వజ్రాయానానికి కేంద్రాలైనాయి. హునాంగ్ సింగ్ సియుకి గ్రంథంలో బుద్ధుడు ఆంధ్రదేశాన్ని దర్శించినట్లుగా తెలియజేశాడు. సుత్తాని పద అను గ్రంథంలో భావరి అను బ్రాహ్మణుడు తన 16 మంది శిష్యులను బుద్ధుడి వద్దకు పంపాడని తెలియజేస్తుంది. వైశాలిలో జరిగిన 2వ బౌద్ధ సమావేశంలో ఆంధ్రదేశంలోని మొట్టమొదటి గొప్ప బౌద్ధ భిక్షువు అయిన మహాదేవ భిక్షు పాల్గొన్నాడు. 5 ప్రశ్నలను సమావేశంలో ప్రస్తావించాడు. మహాసాంఘిక అను శాఖ ఏర్పడడానికి ఇతడు కారకుడైనాడు. ఆంధ్రంలో చైత్యకవాదము ఇతనితోనే ప్రారంభమైంది. శాతవాహన కాలం నాటికి అమరావతి స్థూప నిర్మాణం పూర్తి కాబడ్డది. నాగజాతికి చెందిన నాగ అశోక దీన్ని నిర్మించాడు. మంజుశ్రీ మూలకల్ప అను బౌద్ధ గ్రంథం ధాన్య కటకం అమరావతిలో బుద్ధుని ధాతువులు అనగా శరీరంలోని భాగాలు నిర్లిప్తమై ఉన్నాయని తెలియజేస్తుంది. సింహళ బౌద్ధ గ్రంథమైన దీపవంశం అజేరిక భట్టిప్రోలులో బుద్ధుడి అస్థికలపై లేదా ధాతువులపై స్థూపం నిర్మించబడ్డదని తెలియజేసింది. అశోకుని కాలం నాటికి ఆంధ్రదేశంలో ముఖ్యమైన బౌద్ధ క్షేత్రాలు శాలిహండం, శంఖవరం, గుంటుపల్లి, అమరావతి మరియు చండవరం బౌద్ధ సాహిత్యం ఆంధ్ర బౌద్ధులను అంధకులు అని ప్రస్తావించింది. మహాయానవాదం ఆచార్య నాగార్జునతో మహాయాన ప్రారంభమైంది. నాగార్జుని యొక్క మాధ్యమిక సిద్ధాంతం ఇందుకు ఆధారమైంది. మహాయానం నుండి యోగాకార మరియు విజ్ఞానవాద శాఖలు ఏర్పడ్డాయి. యోగాకార శాఖకు ఆర్య సంఘుడు వ్యవస్థాపకుడు కాగా విజ్ఞానవాద శాఖకు మైత్రేయనాథుడు వ్యవస్థాపకుడైనాడు. నాగార్జునుడు వైద్యశాస్త్రంలో కూడా గొప్ప ప్రతిభను కనబర్చి ఆరోగ్య మంజరి అనే గ్రంథాన్ని రచించాడు. సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించినందువల్ల నాగార్జునుడు ద్రన్ స్ట్రెయిన్ ఆఫ్ ఇండియాగాను బౌద్ధంలో మహాయాన్ వాదం ద్వారా చీలిక తెచ్చినందువల్ల మార్టిన్ లూథర్ గాను పిలువబడ్డాడు. 2, బుద్ధ ఘోషుడు 4వ శతాబ్దంలో ఆంధ్రదేశంలో ధేరవాదం లేదా స్థావిరవాదమును బోధించాడు. నెమలీపురి అనగా గుంటూరులోని రాజపాలెం దీనికి చెందినవాడు. శ్రీలంకకు వెళ్లి పాళీ భాషలో ఉన్న ధేరవాద గ్రంథాలను నాగార్జునకొండకు తెచ్చాడు. శ్రీపర్వతంలో బుద్ధ ఘోషుడు వశుద్ధి మాగ అనే గ్రంథాన్ని రచించాడు.
ఇది థేరవాదమును అత్యంత ప్రామాణికంగా చూపెడుతుంది. 3. బుద్ధ పాలితుడు. దంతపురం కళింగపట్నం విశాఖ జిల్లాకు చెందినవాడు. ప్రసంగిక సాంప్రదాయకవాదం అనే కొత్త వాదాన్ని ప్రవేశపెట్టాడు. 4. భావ విషేకుడు. మలయగిరి మంగళగిరి గుంటూరుకు చెందినవాడు. స్వతంత్ర సిద్ధాంత అను కొత్త సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. 5. దిజ్ఞానుడు. తర్కశాస్త్రంలో గొప్ప పాండిత్యం ఉన్నవాడు. భారతీయ తర్కశాస్త్రానికి పితామహుడుగా ఈయన పేరుగాంచాడు. ప్రజ్ఞాపరిమిత్ర సంగ్రహం, ప్రమాణ సముచ్చయం, శిష్యలేఖ ప్రహాసనం అనే గ్రంథాలను దిజ్ఞానుడు రచించాడు. 6. ధర్మకీర్తి. ఆంధ్రప్రదేశ్లో చివరి గొప్ప బౌద్ధాచార్యుడు. మీమాంస సిద్ధాంతంలో గొప్ప పండితుడైన కుమారీల భట్టుకి ఈయన మేనల్లుడు. ప్రమాణ కీర్తిక మరియు న్యాయబిందు అనే గ్రంథాలను రచించాడు. మహాయానంతో పాటుగా ఆంధ్రాలో బహుశ్రుతీయ అనుశాఖ నాగార్జునకొండలో మరియు వజ్రాయణ బౌద్ధ శాఖ అమరావతిలో వర్ధిల్లాయి. వజ్రాయణం ప్రకారం జ్ఞానోదయమైన 16వ సంవత్సరంలో బుద్ధుడు తన 3వ ధర్మచక్రం కాలచక్ర లేదా ధ్యానచక్రాన్ని అమరావతిలో బోధించాడని చెప్పబడింది. 1వ ధర్మచక్రం సారనాథ్లో, 2వది శవస్థిలో. ఈ బోధనలకు దశమల్ల అనే బౌద్ధ భిక్షువు అమరావతిలో నిరీక్షించాడు. వజ్రాయణ బౌద్ధంను టిబెట్లో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన పద్మసంభవుడు ఆంధ్రుడని టిబెట్ సాహిత్యం తెలియజేసింది. ఆంధ్రాలో బౌద్ధ క్షేత్రాలు. బౌద్ధ క్షేత్రములను ఏ విధంగా నిర్మించాలో బుద్ధఘోషుడు తన చెల్లువగ్గ అను గ్రంథంలో పేర్కొన్నాడు. ఆంధ్రాలోని బౌద్ధ క్షేత్రాలు ఈ విధంగానే నిర్మించబడ్డాయి. అమరావతి, నాగార్జునకొండతో పాటు ఇతర ముఖ్య బౌద్ధ క్షేత్రాలు. 1. శాలిహండం. ఆంధ్రాలో అతి ప్రాచీనమైన బౌద్ధ క్షేత్రం, మొదట హీనాయానికి తర్వాత మహాయానానికి కేంద్రమైంది. 2. ఏలేశ్వరం, నల్గొండ. దీనిలో అన్ని రాజవంశాల యొక్క అవశేషాలు లభ్యమైనాయి. 3. ఘంటసాల, కృష్ణ. బుద్ధిని గుర్రమైన కంటక పేరు మీద ఇది ఏర్పడింది. అపరశైల అను శాఖకు ప్రధాన కేంద్రం అయింది. 4. గుడివాడ, కృష్ణ. సిద్ధార్థక శాఖకు ప్రధాన కేంద్రం. 5. జగ్గయ్యపేట, కృష్ణ. ఉత్తర శైల ప్రధాన కేంద్రం మరియు ఇచ్చటనే చక్రవర్తి భారాన్ని తెలియజేసే మందలే శిల్పం కనుగొనబడ్డది. 6. గుంటవల్లి, పశ్చిమ గోదావరి. ఆంధ్రాలోని ఏకైక గుహాలయం. ఇచ్చట ఖారవేలుని శాసనం కనుగొనబడ్డది. బౌద్ధ స్థూపము వృత్తాకారంలో ఉంటుంది. 7. రామతీర్థం, విజయనగరం. బౌద్ధ, జైన మరియు హిందూ సంస్కృతులు 3 ఇక్కడ వర్ధిల్లాయి. 8. శంఖారావం, విశాఖ. ఇక్కడ ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం బొజ్జన్నకొండ నిర్మించబడ్డది. ఇచ్చటి బౌద్ధ విహారం గుర్రపు నాడా ఆకృతిలో ఉంటుంది. 9. దనకొండ, ప్రకాశం, మరో ముఖ్యమైన బౌద్ధ క్షేత్రం. 10. తోట్లకొండ, విశాఖ. గోపాలపట్నం, విశాఖ. బావికొండ, విశాఖ. మరియు సీతమ్మకొండ, విశాఖ ముఖ్యమైన బౌద్ధ క్షేత్రాలు. 11. ఖమ్మం జిల్లాలోని గుమ్మడిదర్రు మరియు నీలకొండపల్లి ముఖ్యమైన బౌద్ధ క్షేత్రాలు. నీలకొండపల్లిలో దక్షిణ భారత్లోనే అతిపెద్ద బౌద్ధ స్థూపం కనుగొనబడ్డది. జైనమతం. మౌర్య వంశ స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు భద్రబాహుచే జైనంలోకి మార్చబడ్డాడు. కడపటి మౌర్యులతో ఒకడైన సంప్రాప్తి అమరావతి సమీపాన ఉన్న వర్ధమానుకొండపై జైన విహారమును నిర్మించాడు. జైన సాహిత్యం ప్రకారం మొదటి తీర్థంకుడైన ఋషభనావుని యొక్క కొడుకులు బహుబలి మరియు భారతుడు బోధన్ పరిపాలించాడని చెప్పబడింది. కళింగ పాలకుడైన ఖారవేలుడు ఆంధ్రంలో దిగంబర జైనానికి పాటుపడ్డాడు. మొట్టమొదటిసారిగా యావనాచార్యులు అను జైన ఆచార్యులను నియమించి శ్వేతాంబర మరియు దిగంబరుల మధ్య సయోధ్యకు కృషి చేశాడు. ఆంధ్రాలో మొట్టమొదటి జైన మతాచార్యుడైన కొండకుండాచార్యుడు కొనకొండ్ల వద్ద సరస్వతీ గత్యం లేదా వక్త్రగత్యం అనే శాఖను స్థాపించాడు. సమయసారం, ప్రవచనాసారం, పంచాష్టివేయనాచార్యం అను 3 గ్రంథాలను ఈయన రచించాడు. ఆంధ్రాలో ముఖ్యమైన జైన క్షేత్రాలు. 1. ఆర్యవటం, తూర్పుగోదావరి జిల్లా. 2. సిద్ధవటం, పెరూరు, దానవులపాడు, కడప. 3. విజయవాడ ముఖ్యమైన క్షేత్రాలు.
కొలనుపాకలో జైన ఆలయాలు నిర్మించబడ్డాయి. దానవులపాడు మరియు విజయవాడలో నాలుగు వైపులా 24 తీర్థంకరుల ప్రతిమలను ప్రతిష్ఠించే పెద్ద రాళ్లు కనబడతాయి. తూర్పు చాళుక్యుల రాణి అత్యున మహాదేవి బెజవాడలో జైన భిక్షువుల కొరకు బసది అనగా వసతి లేదా ఆశ్రమాన్ని నిర్మించింది. తూర్పు చాళుక్య పాలకుడు విమలాదిత్యుడు జైనాన్ని పాటించాడు. కాకతీయుల గణపతి దేవుడు కూడా జైనాన్ని ఆదరించినప్పటికీ తిక్కన ప్రభావం వల్ల జైనానికి ఇచ్చిన ఆదరణను నిలిపివేశాడు. తూర్పు చాళుక్యులు, పశ్చిమ చాళుక్యులు, బాదామి చాళుక్యులు ఆంధ్రదేశంపై దాడి చేయడంతో తూర్పు చాళుక్య వంశం ఏర్పడ్డది. వీరు బాదామి చాళుక్య వంశానికి చెందిన ఒక శాఖగా వేంగీను పరిపాలించారు కనుక వేంగీ చాళుక్యులైనారు. మార్టూరు శాసనం ప్రకారం రెండవ పులకేశి పిఠాపురంను జయించినట్లు తెలుస్తుంది. క్రీస్తు శకం 624లో కొల్లేరు వద్ద జరిగిన యుద్ధంలో రెండవ పులకేశి విష్ణుకుండలకు చెందిన మాధవవర్మను జయించి వేంగీ ప్రాంతానికి తన సహోదరుడైన కుబ్జ విష్ణువర్ధనుణ్ణి నియమించాడు. తూర్పు చాళుక్యుల యొక్క రాజముద్ర వరాహము, కానీ వరాహముద్రికను వీరి గుణగణ విజయాదిత్య కాలం వరకు ఉపయోగించలేదు. కుబ్జ విష్ణువర్ధనుడు వేంగీ చాళుక్య వంశానికి ఈయన మూల పురుషుడు. కుబ్జ అనగా గూని లేదా మరిగుజ్జు అని అర్థం. కామదేవ, మకరధ్వజ మరియు విషమసిద్ధి బిరుదులు ఈయనకు కలవు. ఎటువంటి కోటలనైనా ఆక్రమించగలడు కనుక విషమసిద్ధిగా పిలువబడ్డాడు. క్రీస్తు శకం 631కి చెందిన కొప్పారం శాసనం ప్రకారం ఇతడు స్వతంత్రంగా పరిపాలించడానికి రెండవ పులకేశి అనుమతించినట్లు తెలుస్తుంది. ఇతని రాజ్యం ఉత్తరాన మహేంద్రగిరి నుండి దక్షిణాన మున్నేరు వరకు విస్తరించింది. తిమ్మాపురం శాసనం ప్రకారం విష్ణుభక్తునిగా కేంద్రీకరించబడ్డాడు. ఇతని భార్య అయ్యన మహాదేవి బెజవాడలో జైనుల కొరకు నదుంబి బసది అని బసదిని నిర్మించింది. ఇతడు కూడా వాతాపి యుద్ధంలో రెండవ పులకేశితో పాటుగా నరసింహవర్మచే చంపబడినట్లు తెలుస్తోంది. మొదటి జయసింహ కుబ్జ విష్ణువర్ధనుని యొక్క కొడుకు. సర్వలోకాశ్రయ మరియు సర్వసిద్ధి అను బిరుదులు పొందాడు. తొలి తెలుగు శాసనములలో ఒకడైన విపర్ణ శాసనం ఇతని కాలంలో వేయించబడింది. ఇంద్రభట్టారకుడు కేవలం 7 రోజులు మాత్రమే పాలించాడు. కొండనాగూరు శాసనం వేయించాడు. ఆది రాజేంద్ర అను సేనానిచే చంపబడ్డాడు. రెండవ విష్ణువర్ధనుడు తన ముత్తాత అయిన కుబ్జ విష్ణువర్ధనుని యొక్క బిరుదములైన విషమసిద్ధి మరియు మకరధ్వజ వంటివి తాను కూడా తీసుకున్నాడు. కొక్కిలి మహారాజు ఇతడు ఎలమంచిలి రాజ్యం అను చిన్న రాజ్యాన్ని స్థాపించినట్లు ఎలమంచిలి వద్ద గల బద్దేరు శాసనం తెలియజేస్తుంది. మొదటి విజయాదిత్యుడు ఇతని కాలంలో మొట్టమొదటిసారిగా చాళుక్య రాష్ట్రకూట యుద్ధాలు ప్రారంభమైనాయి. రాష్ట్రకూట రాజైన ఒకటవ కృష్ణుడు తన కొడుకు రెండవ గోవిందుణ్ణి విజయాదిత్యుణ్ణి ఓడించడానికి పంపించాడు. విజయాదిత్యుడు ఓడిపోయినట్లు రెండవ గోవిందుడు వేయించిన అలస్ శాసనం తెలియజేస్తుంది. నాలుగవ విష్ణువర్ధనుడు ఇతని కాలంలో రాష్ట్రకూట రాజైన ధ్రువుడు చాళుక్య రాజ్యంపై దాడి చేశాడు. ధ్రువుని యొక్క సేనాని అరికేసరి నాలుగవ విష్ణువర్ధనుణ్ణి ఓడించినట్లు వేంగి మరియు కళింగను ఆక్రమించినట్లు పర్బని శాసనం తెలియజేస్తుంది. పంపకవి విక్రమార్జున విజయం అనే గ్రంథంలో కూడా ఈ విషయాన్ని ధృవపరిచాడు. నాలుగవ విష్ణువర్ధనుడు తన కూతురు శీలా మహాదేవిని ధ్రువుడికిచ్చి వివాహం చేశాడు. రెండవ విజయాదిత్యుడు నరేంద్ర మృగరాజ అని పిలువబడ్డాడు. గుణగ విజయాదిత్యుడు వేయించిన పాతులూరు శాసనం ఇతని గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఈ శాసనం ప్రకారం నరేంద్రేశ్వర అనే పేరుతో ఇతడు 108 శివాలయాలు నిర్మించినట్లు తెలియజేస్తుంది. గుణగ విజయాదిత్యుడు ఈ వంశంలో సుప్రసిద్ధుడు. ఉత్తమ గుణాలను అభిమానించేవాడు గనక గుణగ అని, వరుస విజయాలు సాధించేవాడు గనక పాలచక్రరామ అని పిలువబడ్డాడు. ఇతని ప్రముఖ సేనాని పాండురంగుడు కందుకూరికి పాలకుడుగా నియమించబడ్డాడు. కందుకూరును బెజవాడకు మించిన పట్టణంగా తీర్చిదిద్దాడు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల మధ్య గల బోయకొట్టములను జయించాడు. పులికాట్ వద్ద పాండురంగాపురం పట్టణం నిర్మించి అందు పాండురంగ మహేశ్వర అను ఆలయాన్ని నిర్మించాడు. రాష్ట్రకూటములలో గొప్పవాడైన అమోఘవర్ధనుడు గుణగ విజయాదిత్యుణ్ణి కంభం సమీపానగల అంగవల్ల యుద్ధంలో ఓడించాడు.
రాష్ట్రకూట రాజైన రెండవ కృష్ణుని కాలంలో గుణగ విజయాదిత్యుడు బలపడ్డాడు. ధర్మవలం, అత్తిలి, పాడేరు మరియు పిఠాపురం శాసనాల ప్రకారం ఇతను రెండవ కృష్ణుణ్ణి ఓడించాడు. రాష్ట్రకూటుల రాజచిహ్నాలైన పాళీధ్వజం, గంగా యమున తోరణాలను స్వాధీనపరుచుకున్నాడు. తొలి తెలుగు పద్యాలు ఈయన శాసనాలలో కనిపిస్తాయి. ఒకటి, పాండురంగడి అద్దంకి శాసనంలో తరవోజ వృత్తం ఉంది. రెండు, కందుకూరి శాసనంలో సీసపద్యములు లభించబడి ఉన్నాయి. గంధర్వ విద్యలో గొప్ప ప్రవీణులైన చెల్లవ ఇతని సమకాలీకురాలు. మొదటి చాళుక్య భీముడు రెండవ కృష్ణుని యొక్క సేనాని బద్దగ చేతిలో ఓడిపోయాడు. సామర్లకోట వద్ద ఉన్న చాళుక్య భీమేశ్వరాలయాన్ని మరియు ద్రాక్షారామంలోని మరో భీమేశ్వరాలయాన్ని నిర్మించాడు. గంధర్వ విద్యలో పేరుగాంచిన చెల్లవను ఆదరించాడు. ఇతని ఆస్థాన కవి భట్టభామనుడు కావ్యాలంకార అను గ్రంథాన్ని రచించాడు. కవి వృషభ అనే పేరును పొందాడు. మొదటి అమ్మరాజు రాజమగేంద్ర అనే బిరుదును పొందాడు. రాజమండ్రిని నిర్మించాడు. రెండవ యుద్ధ మల్ల ఇతని కాలంలో బెజవాడ పట్టణం ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇచ్చట యుద్ధమల్ల కార్తికేయ దేవాలయం నిర్మించాడు. ఇతని ప్రఖ్యాత శాసనం యుద్ధమల్ల బెజవాడ శాసనంలో మధ్యక్కర పద్యం లభించబడ్డాది. రెండవ అమ్మరాజు మగేంద్రుడు సాహిత్య ప్రియుడైన ఇతడు కవిగాయక్ కల్పతరువు అనే బిరుదును పొందాడు. కవిచక్రవర్తి మరియు పోతన భట్టు ఇతని ఆస్థాన కవులు. ఇతని కాలంలోనే కాలముఖ అను శైవ శాఖ అభివృద్ధి చెందింది. ఇతడు శైవంతో పాటు జైనాన్ని కూడా ఆదరించాడు. అడ్డకవి అను జైన సన్యాసి ఇతని కాలంలో జైన బసది నిర్మించాడు. రెండవ అమ్మరాజు గజబలానికి శిక్షణ ఇవ్వడంతో గొప్ప ప్రవేశం ఉన్నవాడు. బ్రాహ్మణ మతాన్ని ఆదరించినందుకు గాను పరమ బ్రహ్మణ్య అనే బిరుదును పొందాడు. ఇతని అనంతరం వచ్చిన ధనర్నవ జటాచోడ భీమచే చంపబడ్డాడు. ధనర్నవుడు యొక్క కొడుకులు శక్తివర్మ మరియు విమలాదిత్యులు చోళవంశంలో సుప్రసిద్ధుడైన రాజరాజ చోళ సహాయంతో వేంగిని తిరిగి పొందారు. రాజరాజ చోళ యొక్క కుమార్తె కుందవి విమలాదిత్యుణ్ణి వివాహమాడింది. విమలాదిత్యుడు రణస్థవుడి శాసనం ప్రకారం ఇతడు పరమ బ్రహ్మణ్య మరియు పరమ మహేశ్వర బిరుదులు పొందాడు. కానీ రామతీర్థం శాసనం ప్రకారం జైన మతాన్ని ఆదరించాడు. జైన గురువైన త్రికాలయోగి సిద్ధాంత దేవుడు ఇతని గురువుగా చెప్పబడ్డాడు. ఇతని కొడుకు రాజరాజ నరేంద్రుడు మరో కుమారుడు విజయాదిత్య మధ్య అధికారం కోసం యుద్ధాలు ప్రారంభమైనాయి. రాజరాజ నరేంద్రుడు 1022 నుంచి 1061 మధ్యకాలం తన మేనమామ అయిన రాజేంద్ర చోళ సహాయంతో అధికారంలోకి వచ్చాడు. ఈ వంశంలో చివరి గొప్ప రాజు. ప్రఖ్యాత కలిదిండి యుద్ధం 1042లో కళ్యాణి చాళుక్య సోమేశ్వరుడు వేంగిపై దాడి చేశాడు. రాజేంద్రుని మద్దతుతో రాజరాజ నరేంద్రుడు తన అధికారాన్ని నిలుపుకున్నాడు. కళ్యాణి చాళుక్య సోమేశ్వరుని ప్రధాని అయిన నారాయణ భట్టు మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడానికి నన్నయ్య భట్టుకు సహకరించాడు. ఇందుకు గాను రాజరాజ నరేంద్రుడు నారాయణ భట్టుకు నందవుడి గ్రామం దానం చేశాడు. రాజేంద్ర చోళుని యొక్క కుమార్తె అమ్మంగదేవిని వివాహమాడాడు. వీరి కొడుకు రాజేంద్రుడు కులోత్తంగ చోళ అనే బిరుదుతో చోళ చాళుక్య రాజ్యాలను కలిపి పాలించాడు. ఈ వంశంలో చివరివాడు 7వ విజయాదిత్యుడు. సాంస్కృతిక వికాసం వీరి కాలంలో తెలుగు భాషా వికాసం ప్రారంభమైంది. తెలుగు వచనం రాయించిన మొట్టమొదటి వాడు మొదటి జయసింహుడు. ఇతని విపర్ణ శాసనం తెలుగు భాషలో మొదటి వచన శాసనం. చాళుక్య భీముడు వేయించిన కొరివి శాసనంలో తెలుగు భాష లిఖిత స్థాయికి చేరినట్టు తెలుస్తుంది. పాండురంగని అద్దంకి శాసనంలో తరవోజ పద్యం రాయబడింది. దీని ఆధారంగా పల్లెపాటలు, స్త్రీ పాటలు మరియు ద్విపద వాక్యాలు రచించబడ్డాయి. గుణగ విజయాదిత్యుడి కందుకూరి శాసనంలో సీసపద్యం, ధర్మవరం శాసనంలో ఆటవెలది మరియు యుద్ధమల్లుది బెజవాడ శాసనంలో మధ్యక్కర వాడబడ్డాయి. నన్నయ్య భట్టు మొదటి 2.5 సంవత్సరాలు అనువదించాడు. ఆదికవి వాగమ శాసన బిరుదులు పొందాడు. ఆంధ్ర శబ్ద చింతామణి అనే గ్రంథాన్ని కూడా రచించాడు. నన్నెచోడ కవిరాజు కళ్యాణి చాళుక్యులొక్క సామంతుడు కుమార సంభవం రచించాడు. తెలుగులో కుమార సంభవం గ్రంథంలో ప్రభాద సాంగత్యంనకు పునాదులు పడ్డాయి. ఇందులో నన్నెచోడు జాన తెలుగు లేదా తెనుగును ఉపయోగించాడు.
ఇతడు మొట్టమొదటి శివకవి, కవిరాజ శిఖామణి అని పిలువబడ్డాడు. పావులూరి మల్లన. ఈయన మహావిచార్యుడి యొక్క గణితసార సంగ్రహాన్ని తెలుగులోకి అనువదించాడు. వేములవాడ భీమకవి, కవిజనాశ్రయం మరియు రాఘవ పాండవీయం అను గ్రంథాలని రచించాడు. పండితారాజ్యుల యొక్క శివతత్వసారం తెలుగులో మొట్టమొదటి శతకం పాల్కూరికి సోమనాథుడు. బసవపురాణం మరియు పండితారాధ్య చరిత్రను రచించాడు. ఆ కాలం నాటి కళలు, నాట్యం మరియు సంగీతం గురించి తెలుసుకోవడానికి ముఖ్యమైన ఆధారం పండితారాధ్య చరిత్ర. అతమాలిక అనే గేయనాటకం గొప్ప ప్రచారంలో ఉండేది. దాచేవల్లిలోని దేవాలయాల్లో జంత్ర వాయిద్యగాళ్ళ యొక్క శిల్పాలు చెక్కబడ్డాయి. సంగీతంలో చెల్లవ గొప్ప ప్రవీణురాలు. సమస్త గాంధర్వ విద్యా విశారద అనే బిరుదును పొందింది. 1వ శతాబ్ది నుంచి శతాబ్దం వరకు సమాజము, మతము మరియు సంస్కృతి. శాతవాహన ఇక్ష్వాక యుగం. శాతవాహనుల కాలం నాటికి సమాజంలో కుల వ్యవస్థ పూర్తిగా ఏర్పడలేదు. కులాలకు, వృత్తులకు సంబంధం లేని సమాజం ఏర్పడ్డది. అనార్యులను ఆర్య సమాజంలోకి తేవడానికి వత్రస్తోమ అనే యజ్ఞం చేసేవారు. శాతవాహనుల కాలం నాడు దీనిని హిరణ్యవ్రతం అన్నారు. వర్ణ సంకరణాలు ఆవడానికి గౌతమీపుత్ర శాతకర్ణి ప్రయత్నించాడు. క్షత్రియ దర్పమాన్ అనే బిరుదును పొందాడు. సమాజంలో స్త్రీ స్థానము పదిలపరచబడ్డది. స్వేచ్ఛా సమానత్వాలు ఇవ్వబడ్డవి. గొప్ప రచయిత్రి, కవయిత్రులు, స్త్రీ పండితులు ఉన్నారని హాలుడు గాథ సప్తాశతిలో ప్రస్తావించాడు. గానాలు చేసిన తీరును బట్టి స్త్రీకి ఆస్తి హక్కు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. గాథా సప్తశతి సతీసహగమనం గురించి మాట్లాడింది. సతిని చూసి గ్రీకులు దిగ్భ్రాంతి చెందారని స్ట్రాబో ప్రస్తావించాడు. స్త్రీల అలంకారములు, వేషభాషణ గురించి హాలుడు ప్రస్తావించాడు. ముఖ్యమైన వినోదముగా సామూహిక నాట్యాలు మరియు జంట నాట్యాలు ఉన్నాయని కూడా హాల ప్రస్తావించాడు. సన్నని నూలు వస్త్రాలు విరివిగా ఉత్పత్తి చేయబడ్డాయి. వశిష్ఠపుత్ర పుత్రమావి కాలంలో రక్కసి లొట్టాయి అనే అతడు ముది వృత్తి నుంచి విత్తనాలను వేరు చేసి దూదిని తయారు చేయు గిరిక అనే యంత్రాన్ని కనుగొన్నాడు. సమాజంలో వర్తక సంఘాలు శ్రేణులుగా ఏర్పడ్డాయి. ఋషభదత్త ఇచ్చిన 2000 కృషణములతో వచ్చిన వడ్డీని కొలిక అనే వర్తక శ్రేణి దానం చేసిందని చెప్పబడింది. మతము. ఋషభదత్తుడు యొక్క నాసిక్ శాసనం ప్రకారం బ్రాహ్మణ మత వ్యాప్తి బాగా జరిగిందని, పుణ్యక్షేత్రాలు దర్శించే పద్ధతి ప్రారంభమైందని తెలుస్తోంది. శైవ మతంలో చనిపోయిన వారికి గుర్తుగా బాణలింగములు అను శివలింగాలను ప్రతిష్ఠించే పద్ధతి ప్రారంభమైంది. స్మార్థ విధానము అనగా పురాణ దేవుళ్లను ఎన్ని విధాలైనా పూజించే విధానము ప్రారంభమైనట్టుగా నానాఘట్ శాసనంలో ప్రస్తావించబడ్డది. శ్రీశైలం, అలంపురం, త్రిపురాంతకంలు శైవక్షేత్రాలైనయి. వైష్ణవము. తొలిదశలో ఇది భగవతా మతంగా పిలువబడ్డది. శాతవాహనులలో మొదటి కృష్ణుడు భగవతా మతాన్ని ఆదరించాడు. నాసిక్ శాసనంలో బాలాశ్రీ గౌతమీపుత్రుణ్ణి రాముడు మరియు కేశవులతో పోల్చింది. గుంటూరు జిల్లా నెమలిపురి రాజుపాలెంలో దక్షిణ భారత్లోనే విష్ణు చిత్రమును కలిగిన మొట్టమొదటి రాతి ఫలకం కనుగొనబడ్డది. ఇక్ష్వాకుల అనంతర యుగం 295 క్రీస్తుశకం నుండి 615 వరకు. పల్లవులు, శాలకాయనులు, బృహత్పలాయనులు, ఆనంద గోత్రజులు, విష్ణుకుందినులు. ఆర్థిక పరిస్థితులు. రోమ్తో వ్యాపారం దెబ్బతినడం వల్ల వ్యవసాయం ప్రాధాన్యతను సంతరించుకుంది. భూదానములతో పాటు పల్లవులు నాగళ్లను విరివిగా దానం చేశారు. త్రిలోచన పల్లవ అడవులను నరికి భూములను సాగులోకి తెచ్చినట్లు తెలియజేసే కాడువెట్టి అనే బిరుదును పొందాడు. కరికాల చోళుడు స్వర్ణముఖి నది మరియు పినాకిని నదుల మధ్య ఉన్న అటవీ ప్రాంతాన్ని చదును చేసి కొత్త గ్రామాలు నిర్మించాడని సంగమ సాంగిత్యం తెలుస్తోంది. కరికాలుడు కావేరీ నదిపై కూడా ఆనకట్టలు నిర్మించాడు. సమాజము. 1. మతం. పల్లవుల కాలం నాటికి బౌద్ధ జైనులకు ఆదరణ తగ్గింది. పల్లవ సమకాలీన వంశాలు అనగా బృహత, శాలంక, వృషభ లాంఛనులుగా బ్రాహ్మణులను ఆదరించారు. సముద్రగుప్త దక్షిణ భారత దండయాత్రల వల్ల వైష్ణవం బలపడ్డది. ఆంధ్రాలో మత ప్రచారం కొరకు మగధ కులాలు అనే ప్రత్యేక శాఖను సముద్రగుప్తుడు పంపాడు.
తొలి పల్లవులు శైవులైనప్పటికీ మలిపల్లవులు వైష్ణవాన్ని ఆదరించారు. పల్లవులు భారద్వాజ గోత్రమును స్వీకరించి అగ్రవర్ణంలోకి ప్రవేశించారు. రథకారులు అను బ్రాహ్మణులు కాని ఒక మిశ్రమ కులం ఏర్పడింది. సువర్ణ గర్భదానములు యజ్ఞములు సామాజిక స్థాయిని పెంచుకోవడానికి పవిత్రతను ఆపాదించుకోవడానికి చేయబడ్డాయి. పురాణాల నాటి దేవుళ్ళు ముఖ్యంగా విఘ్నేశ్వరుని ఆరాధన ప్రారంభమైంది. అమరావతి శిల్పంలో మొట్టమొదటిసారిగా గజముఖ యక్షుడు కనబడలేదు. విష్ణుకుండినకు చెందిన మాధవవర్మ గణపతి విఘ్నహ ప్రతిష్ఠ చేసినట్లు వేల్పూరు శాసనం తెలియజేస్తుంది. శాలంకాయన వంశస్థులు చిత్రరథ స్వామిని తమ కులదైవంగా ఆదరించారు. బి శక్తి ఆరాధన. ఆంధ్రదేశంలో మొట్టమొదటిసారిగా హారితి అను దేవతను పూజించడంతో ఇది ప్రారంభమైంది. ఇక్ష్వాకులు హారితి కొరకు నాగార్జున కొండలో ఆలయాన్ని నిర్మించారు. పల్లవుల కాలం నాటికి సప్తమాతృకలు పూజించే విధానం అమలులోకి వచ్చింది. వీరి కాలం నాటి చేజర్ల దేవాలయంలో అతి ప్రాచీనమైన సప్తమాతృకల విగ్రహాలు కనబడ్డాయి. విద్య సారస్వతము. పల్లవుల కాలం నాడు ఘటికలు అను విద్యా సంస్థలు ఏర్పడ్డాయి. వీటి నిర్వహణకు గాను సులభోగములు అను భూములు దానం చేశారు. తెలుగు భాష పరిణామం కొనసాగించబడ్డది. శాసనాల్లో కనబడ్డ మొదటి తెలుగు పదం నాగబు అమరావతిలో కనుగొనబడ్డది. విష్ణు కుంతినుల యొక్క చిక్కుళ్ల శాసనంలో ఆంధ్ర పదాలు కనిపిస్తాయి. వీరి కొలువుకు చెందిన గుణస్వామి జనశ్రేయ చందోవిచ్చతి అను గ్రంథాన్ని రచించాడు. ఇందులో తెలుగు సీసం ద్విపద త్రిపద అను దేశీ చెంపకలు ఉన్నాయి. వాస్తు మరియు నిర్మాణములు. కొండలను తొలగించి గుహాలయాలు నిర్మించే పద్ధతిని పల్లవులు మొట్టమొదటిసారి ప్రవేశపెట్టారు. నెల్లూరు జిల్లాలోని భైరవకొండ గుహలు పల్లవుల కాలానికి చెందినవి. బెజవాడ వద్ద ఉన్న ఇంద్రకీలాద్రి ఉండవల్లి మరియు మొగలిరాజపురం గుహాలయాలు విష్ణుకుండినుల కాలానికి చెందినవి. వీటిల్లో పూర్ణకుంభం అత్యంత అందమైనది. మొగలు రాజపురంలోని 5 గుహలలో ఒకదానిపై అర్ధనారీశ్వరమూర్తి చెక్కబడ్డాడు. శివతాండవ గుహ అన్నింటికంటే పెద్దది మరియు అందమైనది. ఈ గుహలు త్రిమూర్తులకు అంకితం ఇవ్వబడ్డాయి. ఉండవల్లిలోని 3 గుహలలో అనంతశయన గుహ పెద్దది. ఈ గుహలను నిర్మించిన శిల్పుల శ్రేణి ఉత్తృత్తి పిడుగు అని పిలువబడ్డారు. భైరవకొండలోని 8 గుహలు శివుడికి అంకితం ఇవ్వబడ్డాయి. చాళుక్య యుగం. క్రీస్తు శకం 615 నుండి 1100 వరకు. ఈ యుగం నాటి చరిత్ర సంస్కృతిని తెలుసుకోవడానికి కళ్యాణి చాళుక్య సోమేశ్వరుడు రచించిన అభిలాషార్థ చిందామణి ముఖ్యమైన ఆధారం. ఆర్థిక పరిస్థితులు. భూమి శిస్తు రాజ్యానికి ప్రధాన ఆదాయ మార్గం. గుర్వకర పరిహార అని పదం వివిధ రకాలైన పన్నులను తెలియజేస్తుంది. మాడులు ద్రమ్ములు గద్వాణములు అనునవి నాణములుగా చెలామణి అయ్యాయి. శక్తివర్మ యొక్క బంగారు నాణములు సువర్ణ భూమిలో లభ్యమైనాయి. కోమట్లు మొదటిసారిగా ప్రముఖ వ్యాపారస్తులుగా కనబడతారు. వీరు నకరములు అని శ్రేణిలుగా ఏర్పడ్డారు. సమాజము. మతపరంగా బౌద్ధం దెబ్బతిన్నది. జైనలో సంఘ గణ గజ్జ మరియు బలి అను భాగములు ఏర్పడ్డాయి. నంది గజ్జం పుస్తక గజ్జ సరస్వతి గజ్జ మరియు మేషపాషాణ గజ్జ అనేవి ముఖ్యమైన శాఖలు. రామతీర్థానికి చెందిన ఉగ్రాదిత్య అనే జైనుడు కళ్యాణకారక అను వైద్య గ్రంథాన్ని రచించాడు. వేములవాడకు చెందిన సోమదేవసూరి తార్కిక చక్రవర్తి మరియు కవిరాజ అనే బిరుదులు పొంది నీతి వాక్యామృతం మరియు యశస్తిలక అనే గ్రంథాలు రచించాడు. పద్మకవి అను జైనుడు జినేంద్ర పురాణం అను రచించాడు. విద్యాపరంగా ప్రస్తుత హైదరాబాద్ సమీపాన నాగాయిని ప్రముఖ విద్యా కేంద్రంగా వర్ధిల్లింది. బ్రాహ్మణ మతం. పూర్వమీమాంసా తత్వంతో గొప్ప పండితుడైన కుమారీల భట్టు ఈ యుగానికి చెందినవాడు. మతపరంగా శైవం గొప్ప పురోగతి సాధించింది. ఇందులో అతి ప్రాచీనమైన శాఖ పాశుపత శాఖ నకులిషచే స్థాపించబడింది. నకులిష శిష్యుడైన కాలాసనుడు కాలముఖ శాఖను స్థాపించాడు. వీరు అమరావతి మరియు బెజవాడలో సింహ పరిషత్తులు నిర్వహించి కాలముఖ శాఖను ప్రచారం చేశారు. శ్రీశైలం అలంపురం ద్రాక్షారామములు కూడా వీరి ముఖ్య కేంద్రాలు.
కాపాలికులు అను మరో శైవశాఖ కూడా ఈ యుగంలోనే స్థాపించబడింది. వీరు పంచముద్రలు పాటిస్తారు, అనగా మాంసం, మద్యం, మత్స్యం అనగా చేప, మైథునం ముద్ర, కపాల భోజనం మరియు నరబలి వీరి ఇతర ఆచారములు. ఈ కాలంలో దేవాలయాలు మతానికి కేంద్రాలైనాయి. ప్రతి దేవాలయాన్ని అనుబంధంగా మఠములు ఏర్పడ్డాయి. జాతరలు మొట్టమొదటిసారిగా కనబడుతున్నాయి. యుద్ధమల్లుతు వేయించిన బెజవాడ శాసనంలో చేబ్రోల్ పట్టణంలో మహాసేనుని జాతర జరిగినట్లు చెప్పబడ్డది. బ్రాహ్మణ మతంలో వైదిక మరియు నియోగి అను శాఖలు ఏర్పడ్డాయి. బ్రాహ్మణులు వలసపోవటం ప్రారంభమైంది. కోమట్లు మొట్టమొదటిసారిగా ప్రముఖ వ్యాపారస్తులుగా కనబడతారు. కోమటి అనే పదం గోమటి అను జైన పదం నుంచి పుట్టింది. వీరి గౌడదేశం బెంగాల్ నుంచి వచ్చిన వారుగా ప్రకటించుకున్నారు. పెనుగొండ అనగా పశ్చిమ గోదావరి వీరి ప్రధాన కేంద్రం. అందుకే పెనుగొండ కోమట్లు అంటూ వాసవి కన్యకా పరమేశ్వరిని వీరి కులదైవంగా కొలవడం ప్రారంభమైంది. విశ్వకర్మలు ఒక ప్రత్యేక కులంగా మొట్టమొదటిసారి ఏర్పడ్డారు. వీరు శిల్పశాస్త్రంలో ప్రసిద్ధులు. క్రమంగా వీరు ఐదు వృత్తులతో కూడిన పంచానంగా ఏర్పడ్డారు. ఒకటి కంసాలి, రెండు కుమ్మరి, మూడు కంచేరి, నాలుగు కాసే అనగా శిల్పాలు చెక్కేవారు, ఐదు వడ్రంగి. బోయలు మొట్టమొదటిసారిగా కుల వ్యవస్థలోకి తేబడ్డారు. వలసలు కొనసాగాయి. పల్లవరాజు నందివర్మ వేయించిన తొండం మరియు తొట్టం అను శాసనముల ద్వారా కమ్మరాష్ట్రం లేదా కమ్మనాడు నుండి బ్రాహ్మణులు తమిళ దేశానికి వలసపోయినట్లు తెలుస్తోంది. తమిళ బ్రాహ్మణులు ఆరామ ద్రావిడులుగా, పుదూరు ద్రావిడులుగా కులాత్తంగ చోళుల కాలంలో కోస్తా ఆంధ్రాలో స్థిరపడ్డారు. శిల్పం, సంగీతం, వాస్తు. అలంపురంలోని నవబ్రహ్మ ఆలయం, కర్నూలులోని మహానంది ఆలయాలు మరియు గోదావరి జిల్లాలలో ఉండే పంచ ఆరామ శివాలయాలు వీరి కాలానికి చెందినవి. దేవాలయాల నిర్మాణంలో రేఖ విమానం అను వాస్తు పద్ధతిని వీరు మొదటిసారి ప్రవేశపెట్టారు. సంగీతం మరియు నాట్యములలో గొప్ప ప్రావీణ్యం ఉన్న చెల్లవ చాళుక్య భీమునిచే ఆదరించబడ్డది. ఈమెకు అత్తిలి గ్రామం దానంగా ఇవ్వబడింది. విజయవాడ చేబ్రోలులో దొరికిన శిల్పాలలో లుచ్చ వాద్య